అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ 100కు 100 శాతం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇసుకపాలెం గ్రామ సచివాలయం పరిధిలో జరుగుతున్న జగనన్న సురక్ష క్యాంపులో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్తో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానిక వైసీపీ నాయకులు బిరుదవోలు కిషోర్ రెడ్డి, స్థానిక గ్రామ సర్పంచ్ అడపాల ఏడుకొండల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. జగనన్న సురక్ష ద్వారా మంజూరైన సర్టిఫికెట్లను ఆయా లబ్ధిదారులకు కలెక్టర్తో కలిసి మంత్రి కాకాని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి అధికారులను గ్రామంలోనే అందుబాటులో ఉంచడం నిజమైన గ్రామ స్వరాజ్యానికి నిదర్శనమని తెలిపారు. మంత్రి స్థాయి నుండి జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ప్రతి అధికారి నేడు గ్రామ స్థాయికి వచ్చి ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందించడం చారిత్రాత్మకమని గోర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మండల వెంకటశేషయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కోదండ రామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి, అర్హత కలిగినటువంటి ప్రతి లబ్ధిదారుడికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి అందులో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి మండల అధికారుల దగ్గర నుంచి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, మంత్రిగా నేను అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజలు ఈ కార్యక్రమానికి అనేక విధాలైనటువంటి సేవలు అందించేటువంటి సౌలభ్యం ఉన్నందున రావడం, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను ఇప్పటికే సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది వాలంటీర్లు నమోదు చేసుకుని వాళ్ళ సమస్యలను అప్లోడ్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలు, మ్యూటేషన్స్, అదేవిధంగా గతంలో ఫ్యామిలీ స్ప్లిట్ కాకుండా ఒకే కుటుంబం కింద ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లలకు ఉద్యోగాలు రావడం, ఉద్యోగాలు వచ్చినందువల్ల ఆధార్ కార్డు అన్ని లింక్ అయినందువల్ల ఒకటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నందువల్ల పాప అక్కడ ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోవడం కానీ లేదా ఇతర కార్యక్రమాలు ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని విడగొట్టి మిగతా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్డు ద్వారా వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా ఈరోజు క్యాంపు నిర్వహించి ఆ క్యాంపులో ఈ కార్యక్రమాలన్నీ కూడా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ప్రతి మండల కేంద్రంలో రెండు దగ్గరల క్యాంపులు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు పొదరుపూరు మనుబోలు మండలం పాల్గొనడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఊహించినటువంటి విధంగా జరగనటువంటి విధంగా ఈరోజు మన రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలవుతున్నాయి. అమలవుతున్నటువంటి నేపథ్యంలో అర్హత కలిగినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా మిగిలిపోకూడదని 98% ఇచ్చాం, 99% ఇచ్చాం అని అధికారులు చెప్పినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 100% ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అందులో భాగంగా అధికారాల చుట్టూ ప్రజలు తిరగాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు అధికారులందరినీ గ్రామ సచివాలయానికి రప్పించి గ్రామ సచివాలయంలో అధికారులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో 100కి 100% ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవడమైనటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి మేలు చేకూరుతుందని చెప్పి విశ్వసిస్తున్నాం. మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాటికి కూడా రాబోయేటువంటి రోజుల్లో చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు, జన్మభూమి కమిటీ సభ్యులు అందరూ కూడా లేకుండా కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, పార్టీ లేదు, జెండా లేదు, అజెండా అంతా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ గారికి, స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.